थैंक यू। रेप एज यूजुअल का क्लासेस सुना है లేదనన్నా, నేను వేరే పిల్లలతో మాట్లాడాను, అందుకని జూనియర్ ఇంటర్ పిల్లలతో మాట్లాడాను. వాళ్ళు ఎట్లా ఏంటి అనేది తనుష్, యాజ్ యూజువల్ గా మన క్లాసెస్ అనేది 5 దాకా ఉంటుంది, రైట్? 450 దాకా ఉంటుందండి. నిన్న మనం నేను ఎంతవరకు డిస్కస్ చేసుకున్నామండి, నేనేం డిస్కస్ చేసాం? చూడండి, ప్రొడక్ట్ రూల్ బై పార్ట్స్. సో బై పార్ట్స్ రూల్ అనేది, ప్రొడక్ట్ రూల్ అనేది డిస్కస్ చేసాం. ఈ ప్రొడక్ట్ రూల్లో అంటే ఏంటండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ యువి అంటే యు ఇంటూ ఇంటిగ్రేషన్ వి మైనస్ ఇంటిగ్రేషన్ యు డాష్ ఇంటూ వి. దీనికే మనం ప్రొసీజర్ అనేది ఐ లేట్ అనే రూల్ అప్లై చేస్తాం టు ఫైండింగ్ ఫస్ట్ ఫంక్షన్. ఫస్ట్ ఫంక్షన్, ఫస్ట్ ఫంక్షన్ అనేది ఈ ఆర్డర్లో ఉంటుందని, ఫస్ట్ ఫంక్షన్ అనేది ఈ ఆర్డర్లో ఉంటుంది అంటే ఫస్ట్ ఇన్వర్స్, లాగర్థం, ఆల్జీబ్రాయిక్, ట్రిగ్నామెట్రీ, ఎక్స్పోనెన్షియల్. సెకండ్ ఫంక్షన్ అనేది బాటమ్, సెకండ్ ఫంక్షన్ అనేది బాటమ్ ఉంటుందని కూడా డిస్కస్ చేశాం. అట్లాగే స్టాండర్డ్ రిజల్ట్ డిస్కస్ చేశామండి. స్టాండర్డ్ స్టాండర్డ్ రిజల్ట్స్ అంటే సపోజ్ d/dx ఆఫ్ x ఇంటూ f ఆఫ్ x, d/dx ఆఫ్ x ఇంటూ f ఆఫ్ x, దీనికి డెరివేటివ్ ఏంటి? x కి డెరివేటివ్ 1 ఇంటూ f ఆఫ్ x ప్లస్ x ఇంటూ f ఆఫ్ x కి డెరివేటివ్ f డాష్ x. x కి డెరివేటివ్ 1 ఇంటూ f ఆఫ్ x ప్లస్ x ఇంటూ f డాష్ x. ఇక్కడ డెరివేటివ్, ఇక్కడ డిఫరెన్షియేషన్ ఉంటే, జనరల్ గా f ఇన్వర్స్ ఆఫ్ x ఇజ్ ఈక్వల్ టు u అన్నది అనుకోండి, అప్పుడు x ఇక్కడ ఇన్వర్స్ ఫంక్షన్ కాస్త అటు వెళ్తే f ఆఫ్ u అవుతుంది, ఇక్కడ డెరివేటివ్ కాస్త అటు వెళ్తే ఏమవుతుందండి, ఇంటిగ్రేషన్ అవుతుంది. సో దేర్ ఫోర్ దిస్ కెన్ బి రిటన్ యాజ్ x ఇంటూ f ఆఫ్ x కెన్ బి టేకెన్ యాజ్ దిస్ డెరివేటివ్ కెన్ బి ట్రాన్స్పోర్ట్ దట్ సైడ్ ఇంటిగ్రేషన్. సో f ఆఫ్ x ఇంటూ x ఆఫ్ f డాష్ x dx, ఇది ఫార్ములా. అంటే దీని మీనింగ్ ఏంటి, దీనికి ఇంటిగ్రేషన్ ఇదేనే కదా. అంటే జనరల్ గా ఏదైనా ఒక ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ దీనికి డెరివేటివ్ ఎఫ్ డాష్ ఎక్స్ ఉండి ముందు ఎక్స్ తో మల్టిపుల్ చేసినట్లయితే దాని యొక్క ఇంటిగ్రేషన్ ఏమవుతుందట, ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. చూడండి, ఎందుకంటే ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఇది, సో దీనికి ఇంటిగ్రేషన్ ఇదే కదా. అంటే న్యాచురల్ గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ఎఫ్ ఎక్స్. సిమిలర్లీ డి, ఇది నోట్ చేసుకోండి అమ్మా, ఇది నోట్ చేయండి అమ్మా, నోట్ చేయండి అమ్మా, ఇది ఓకేనండి.
నోట్ చేస్తారండి. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, d by dx of very very important formula, e power x into f of x. e power x into f of x ki derivative enti, general ga u v dash ante formula u dash v plus v u dash kada. aa formula lo apply chese e power x f of x derivative is e power x into f dash x plus f of x into e power x. అంటే ఈ పవర్ ఎక్స్ టేకింగ్ కామన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్. అంటే ఇక్కడ డెరివేటివ్ ఉంది, ఇటు వస్తే ఇంటిగ్రేషన్ కదా. సో దేర్ ఫోర్ దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దిస్ డెరివేటివ్ కన్వర్ట్స్ ఇంటూ ఇంటిగ్రేషన్. సో ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్. అంటే దాని మీనింగ్ ఏమైపోయిందండి, దీనికి ఇంటిగ్రేషన్. అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ సింపుల్లీ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఏదైనా ఒక ఫంక్షన్ ఫార్మేట్ ఎట్లా ఉండాలి అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ f of x and its derivative, f of x and its derivative, then it's equal to e power x into f of x, e power x into f of x. No change number. ఇది రాస్తే నెక్స్ట్ టైం రాద్దాం. నోటెడ్ రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, కాంప్లెక్స్ ట్విన్స్. చూడండి, మనం ట్రిగ్నోమెట్రీ ట్విన్స్ గురించి మాట్లాడాం, అట్లాగే ఆల్జీబ్రాక్ ట్విన్స్ మాట్లాడాం, కాంప్లెక్స్ ట్విన్స్. ఏంటి కాంప్లెక్స్ ట్విన్స్ అంటే, ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి, అండ్ జే ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి డిఎక్స్. వీటిల్నే మనం కాంప్లెక్స్ ట్విన్స్ అంటాం. వీటి యొక్క ఇంటిగ్రేషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఐ ప్లస్ స్మాల్ ఐ ఇంటూ జే, దిస్ ఇస్ ఈక్వల్ టు ఈ టూ టెర్మినాలజీలో ఈ పవర్ ఏఎక్స్ కామన్ తీయచ్చు, అంటే కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ ఐ సైన్ బిఎక్స్ ప్లస్ సి డిఎక్స్. యు నో కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా అంటే ఈ పవర్ ఐ తీటా. అంటే ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఐ ఏఎక్స్ ఇంటూ ఈ పవర్ ఐ ఇంటూ బిఎక్స్ ప్లస్ సి. వరప్రసాద్ నువ్వు అడిగే ఒకసారి, ఐతో మల్టిప్లికేషన్ ఉంటే ఎట్లా సార్? వరప్రసాద్ నన్నా, ఇక్కడ ఐపీఎల్ ఐసి వచ్చారండి. ఎస్ రైట్ రైట్. సో కాబట్టి ఇది ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్, ఏ పవర్ ఏఎక్స్ ప్లస్ ఐ బిఎక్స్ ప్లస్ ఐసి డిఎక్స్. అంటే మనకి ఎక్స్ టెర్మినాలజీ అంతా ఒక దగ్గర, ఎందుకంటే ఇంటిగ్రేషన్ విత్ ఎక్స్ కదా, కాబట్టి ఐసి ఒక దగ్గర. అంటే ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ ఐబిఎక్స్ ఇంటూ ఈ పవర్ ఐసి. ఈ ఈ పవర్ ఐసి ఎట్లాగో కాన్స్టెంటే కాబట్టి బయటకు వచ్చేస్తుంది, ఈ పవర్ ఐసి కాన్స్టెంట్ డిఎక్స్. అంటే ఈ పవర్ ఐసి ఇంటూ, జనరల్ గా ఈ పవర్ ఎక్స్ కి ఇంటిగ్రేషన్ ఏంటి, ఈ పవర్ ఎక్స్ ఏ, అంటే ఈ పవర్ ఏఎక్స్ ప్లస్
అంటే ఏ ప్లస్ ఐబి ఇంటూ ఎక్స్, అండ్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది డినామినేటర్ లో రాసుకుంటాం బై ఏ ప్లస్ ఐబి. ఎందుకంటే ఈ పవర్ ఏఎక్స్ కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఏఎక్స్ ఏదైతే ప్రొడక్ట్ లో ఉందో ఇంటిగ్రేషన్ అది డినామినేటర్ లో రాసుకుంటాం. ఇక్కడ ఏ మైనస్ ఐబి తో మల్టిపుల్ చేసి డివైడ్ చేయండి. ఇక్కడ చేసిందంతా ఏంటంటే ఏ మైనస్ ఐబి తో మల్టిపుల్ చేసి డివైడ్ చేస్తాం. అప్పుడు ఇది కాస్త ఈ రెండు మళ్ళీ మల్టిపుల్ చేసేసుకుంటాం. అప్పుడు ఈ పవర్ ఏ ప్లస్ ఐబి ఇంటూ ఎక్స్ ప్లస్ ఇదంతా కలిపి మళ్ళీ ఇది ఏమైపోతుందండి, ఇది డైరెక్ట్ గా ఏమైపోతుంది, ఈ పవర్ ఏ ప్లస్ ఐబి ఎక్స్ ప్లస్ ఐసి అంటే మళ్ళీ కాస్త ఏమైపోతుంది అంటే మళ్ళీ ఇదే కదా. ఇదంటే అర్థం ఏంటి, ఇదే కదా అంటే దాని మీనింగ్ ఏంటి ఇక్కడ అంటే కాస్ ఆఫ్ డిఎక్స్ ప్లస్ సి ప్లస్ ఐ సైన్ బిఎక్స్ ప్లస్ సి బై ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ మైనస్ ఐబి. దీనిలో మనకి ఐ అంటే రియల్ పార్ట్ అంతే కదండి, క్యాపిటల్ ఐ అంటే ఇదే కదండి, క్యాపిటల్ జే అంటే ఇదే కదా, అంటే క్యాపిటల్ ఐ అంటే రియల్ పార్ట్, దీనిలో ఉండేటటువంటి రియల్ పార్ట్. దీనిలో ఉండే రియల్ పార్ట్ ఏమవుతుంది, ఇక్కడ బై రాసేద్దామండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు రియల్ పార్ట్, ఐ అనేది రియల్ పార్ట్ కి ఈక్వల్ అవుతుంది. రియల్ పార్ట్ అంటే ఏ ఇంటూ కాస్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ఉంది కదండి, ఏ ఇంటూ కాస్ బిఎక్స్ ప్లస్ సి, ఐ ఇంటూ మైనస్ ఐ అంటే ప్లస్ వన్, బి ఇంటూ సైన్ బిఎక్స్ ప్లస్ సి అంటే దాని అర్థం ఏంటండి, ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ ఏ కాస్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ బి సైన్ బిఎక్స్ ప్లస్ సి బై బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇది ఐ అవుతుందండి. ఇక్కడ జే అంటే ఇమేజినరీ పార్ట్, జే అంటే ఇమేజినరీ పార్ట. ఇమేజినరీ పార్ట్ అంటే చూడండి, ఐ ఇంటూ దిస్ మైనస్ ఐ ఇంటూ దిస్ అంటే దాని అర్థం ఏంటి, ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ సైన్ బిఎక్స్ ప్లస్ సి మైనస్ ఏ కాస్ బిఎక్స్ ప్లస్ సి. జస్ట్ రాసుకుందామా, ఇది ప్రూఫ్. మనం ప్రూఫ్ అవసరం లేకుండానే ఎట్లాగ గుర్తు పెట్టుకోవాలనేది ఈజీ టెక్నిక్ మీకు చెప్తాను, ఇది రాసుకోండి, అవసరమైన వాళ్ళు రాసేసుకోండి. ఈ ప్రూఫ్ కూడా ఏం చేస్తామండి, ఇందులో ఇది ఐ ఇది జే, ఐ ప్లస్ క్యాపిటల్ ఐ జే అంటే ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా అంటే ఈ పవర్ ఐ తీటా. ఐ తీటా అంటే ఈ రెండు మల్టిపుల్ చేసేసాం కాబట్టి ఎక్స్ కోఎఫిషియంట్ అంతా ఒక దగ్గర ఉండాలి, ఏ ప్లస్ ఐబి ఇంటూ ఎక్స్ ఈ పవర్ ఐసి బయటికి తీసుకొచ్చేస్తాం. దీనికి ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఏ ప్లస్ ఐబి ఎక్స్ బై ఏ ప్లస్ ఐబి, దీనికి రేషనలైజేషన్ చేసేస్తాను, ఏ మైనస్ ఐబి బై ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దీనిలో ఇదంటే క్యాపిటల్ ఐ అంటే రియల్ పార్ట్, క్యాపిటల్ జే అంటే ఇమేజినరీ పార్ట్. దిస్ ఈజ్ రియల్ పార్ట్, దిస్ ఈజ్ ఇమేజినరీ పార్ట్, నోట్ చేయండి అమ్మా. అసలు ప్రూఫ్ లేకుండానే డైరెక్ట్ గా కూడా మనం చెప్పచ్చు, అది ఎట్లా అనేది చెప్తాను, నోట్ చేయండి అమ్మా. నోట్ చేస్తే మెసేజ్ చేయండి. అది రాస్తాలే, ఇది సెపరేట్ గా బాటమ్ అండ్ పైన రాస్తాలే. నా ఓకే శివ, రాస్తాను డైరెక్ట్ గా, రైట్ అండి. సో ఇది ప్రూఫ్ అండి, ఇది ఆల్రెడీ మీకు నోట్స్ కూడా పెడతాను,
సో ప్రూఫ్ అవసరం లేకుండానే డైరెక్ట్ గా ఎట్లా చేయాలి అనేది ఒకసారి చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి డిఎక్స్ ఫార్ములా ఏంటి అంటే ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ ఇంటూ గివెన్ అంటే ఏ ఇంటూ కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ బి ఇంటూ దీనికి ఇంటిగ్రేషన్. అంటే జనరల్ గా ఇంటిగ్రేషన్ అంటే కాస్ తీటాకి ఇంటిగ్రేషన్ ఏంటి సైన్ తీటా, అలా గుర్తుపెట్టుకోండి. బి ఇంటూ కాస్ కి ఇంటిగ్రేషన్ సైన్ తీటా అంటే సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి. ఫార్ములా ఏంటండి, ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ కాస్ బిఎక్స్ ప్లస్ సి కి ఫార్ములా ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ కాస్ తీటా ప్లస్ బి సైన్ తీటా. సిమిలర్లీ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి డిఎక్స్ దీనికి ఇంటిగ్రేషన్ కి ఫార్ములా ఏంటి అంటే మళ్ళీ సేమ్ ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ ఇంటూ గివెన్ ఏ ఇంటూ గివెన్ అంటే ఏ ఇంటూ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి సైన్ తీటాకి ఇంటిగ్రేషన్ అంటే కాస్తి మైనస్ కాస్తీటా కాబట్టి మైనస్ బి ఇంటూ మైనస్ బి ఇంటూ కాస్ బిఎక్స్ ప్లస్ సి. నోట్ చేయండి అమ్మా, ఇది ఫార్ములా. అసలు బేసిక్ గా ఈ ఫార్ములా ఎలా వచ్చిందని ఇందాక ప్రూఫ్ చెప్పాను, లేకపోయినా అవసరం కాదు, డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ కాస్ బిఎక్స్ ప్లస్ సి అంటే ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రాసేస్తాం, ఏ ఇంటూ గివెన్ ప్లస్ బి ఇంటూ కాస్ తీటాకి ఇంటిగ్రేషన్ సైన్ తీటా బై బి ఉండకూడదు. అట్లాగే ఇక్కడ కండిషన్ ఏంటి, ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ బిఎక్స్ ప్లస్ సి ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ ఇంటూ గివెన్ మైనస్ అందుకని కాస్ సైన్ తీటాకి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ తీటా కాబట్టి మైనస్ బి ఇంటూ కాస్ బిఎక్స్ ప్లస్. దట్స్ ఆల్. నోట్ చేయండి అమ్మా, ఈ సమ్ చేశాక ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తాను. పేజ్ నెంబర్ ఎంత వరకు, పేజ్ నెంబర్ ఎంత అండి? తర్వాత ఈ బై ప్రొడక్ట్ రూల్స్ అన్ని కూడా అంటే ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ వైజ్ గా మన ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ లో బేస్ చేసుకొని డిస్కస్ చేస్తా ఉంటాను. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో అన్ని మోడల్స్ డిస్కస్ చేస్తాను, జాగ్రత్తగా అర్థగ్రహించుకోండి. రైట్, నోట్ చేస్తే చెప్పండి నాన్న, కంటిన్యూ చేద్దాం. రైట్, సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, చూడండి సెకండ్ వన్ ఎక్సర్సైజ్ 3 లెవెల్ 1 పేజ్ నంబర్ 25 సెకండ్ వన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగరిథమ్ ఆఫ్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్. లాగరిథమ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ లాగరిథమ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎం అంటే దాని అర్థం ఎం లాగరిథమ్ ఆఫ్ ఎక్స్ అని అర్థం. అంటే దిస్ ఐ కెన్ బి రిటన్ యాజ్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 కాబట్టి 1/2 ఆఫ్ లాగరిథమ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్. అంటే ఇక్కడ డైరెక్ట్ ఇంటిగ్రబుల్ లేదు కాబట్టి, డైరెక్ట్ ఇంటిగ్రేషన్ లేదు కాబట్టి బై ప్రొడక్ట్ లోకి వెళ్ళిపోవాల్సింది, బై పార్ట్స్ రూల్లోకి వెళ్ళిపోవాల్సింది. అంటే దాని అర్థం ఏంటంటే 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ అంటే లాగరిథమ్ ఒక సింగిల్ ఫంక్షన్ ఇచ్చి దానికి డైరెక్ట్ గా ఇంటిగ్రేషన్ లేదు అనుకుంటే సెకండ్ ఫంక్షన్ ట్రీటెడ్ యాజ్ 1. మనం బై పార్ట్స్ రూల్లో డిస్కస్ చేస్తాం, లేదు అంటే ఇక్కడ కూడా నేర్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇది ఫస్ట్ ఫంక్షన్, దిస్ ఈజ్ సెకండ్ ఫంక్షన్. మనకి ఫార్ములా ఏంటి,
ఇంటిగ్రేషన్ ఆఫ్ యువి ఫార్ములా u ఇంటూ ఇంటిగ్రేషన్ v మైనస్ ఇంటిగ్రేషన్ u డాష్ ఇంటూ ఇంటిగ్రేషన్ v ఇది ఫార్ములా. అంటే ఇక్కడ ఏదైతే ఇంటిగ్రేషన్ వాల్యూ వస్తుందో ఇక్కడ వేసేయాలి. ఆ వచ్చిన దానికి ఇంటిగ్రేషన్ చేయాలి. ఎలాగెలాగా u ఇంటూ ఇంటిగ్రేషన్ v అంటే ఇక్కడ కట్టేస్తాం ఈజీగా. ఇక్కడ వచ్చిన వాల్యూ ఇక్కడ దానిని u డాష్ తో డెరివేటివ్ ఆఫ్ u తో మల్టిపుల్ చేయాలి. ఇక్కడ u డాష్ అంటే డెరివేటివ్ ఆఫ్ u, డెరివేటివ్ ఆఫ్ u అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే లాగరిథం ఆఫ్ x ప్లస్ 1 ఇంటూ ఇంటిగ్రేషన్ 1 dx మైనస్ u డాష్ అంటే లాగరిథం ఆఫ్ x ప్లస్ 1 హోల్ డాష్ ఇంటూ 1 dx అగైన్ dx. ఎందుకంటే 1 dx ఇంటిగ్రేషన్ ఈ టోటల్ ఇంటిగ్రేషన్ 1 dx ఇంటిగ్రేషన్ x అంటే లాగరిథం ఆఫ్ x ప్లస్ 1 ఇంటూ x మైనస్ లాగరిథం ఆఫ్ x ప్లస్ 1 డాష్ ఈ హోల్ డాష్ అంటే అర్థం ఏంటి 1 బై x ప్లస్ 1 అని అర్థం ఇంటూ 1 కి ఇది x dx అంటే సెపరేట్ గా ఇక్కడ చేసుకోవాలి. మళ్ళీ ఇది మళ్ళీ ఏ ఫార్మేట్ లో అండి లీనియర్ బై లీనియర్ ఫార్మేట్ వచ్చిందా లేదా? అంటే దీన్నే కాసేపు మనం i2 అనుకున్నాం అనుకోండి, దిస్ ఈజ్ ఈక్వేషన్ 1, ఇది i2 అనుకుంటే i2 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ x బై x ప్లస్ 1 అంటే ప్లస్ 1 మైనస్ 1 చేసేసాను అంటే దేర్ ఫోర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x ప్లస్ 1 బై x ప్లస్ 1 అంటే 1 dx మైనస్ 1 బై x ప్లస్ 1 అంటే దేర్ ఫోర్ 1 dx ఇంటిగ్రేషన్ x మైనస్ లాగరిథమ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ x ప్లస్. సో 1 నుంచి I ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి x ఇంటూ లాగరిథమ్ ఆఫ్ x ప్లస్ 1 మైనస్ i2. i2 అంటే ఇదే కదండి, i2 అంటే ఈ పార్టే. ఈ వాల్యూ ఎంత వచ్చిందండి మైనస్ x ప్లస్ లాగరిథమ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ x ప్లస్. నోట్ చేయండి అమ్మా, అంటే ఈ టూ టర్మ్ లో లాగ్ x ప్లస్ 1 కామన్ తీస్తే x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 1 ఇంటూ లాగరిథమ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ 1 మైనస్ x. లాస్ట్ లోనే సి చెయ్యాలి మనం బైపార్ట్స్ రూల్లో. బైపార్ట్స్ రూల్లో మనం ఎంతవరకు డిస్కస్ చేసాము అంటే మధ్యలో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఉన్నా అక్కడ కాన్స్టెంట్ పెట్టకూడదు, లాస్ట్ లోనే కాన్స్టెంట్ పెట్టాలి. నన్న క్లాస్ 3:00 వరకు తీసుకున్నాను, 1/2 మర్చిపోయానా? స్టార్టింగ్ నుంచి 1/2 ఉందా? రైట్ రైట్, ఇక్కడ 1/2. రైట్, నోట్ చేయండి అమ్మా. ఫోర్ 4:40 వరకు క్లాస్ తీసుకుంటానండి, దాని గురించి ఎక్కువ మరి డిస్కషన్ వద్దు. చూడండి లాగరిథమ్ ఆఫ్ రూట్ ఎక్స్ ప్లస్ 1 అంటే లాగ్ ఎక్స్ పవర్ ఎం అంటే ఎం లాగ్ ఎక్స్. సో హాఫ్ లాగరిథమ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1, దీని ఫస్ట్ ఫంక్షన్ దీని సెకండ్ ఫంక్షన్ అనుకున్నా, హాఫ్ ఇంటూ లాగ్ ఫస్ట్, దీనికి డెరివేటివ్ ఏంటి యువి, యూ ఇంటిగ్రేషన్ వి మైనస్ యూ డాష్ ఇంటిగ్రేషన్ వి అంటే లాగరిథమ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఇంటిగ్రేషన్ 1 dx మైనస్ లాగ్ ఆఫ్ ఎక్స్. దీనికి డెరివేటివ్ ఫస్ట్ ఫంక్షన్ కి డెరివేటివ్ సెకండ్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఇస్. ఇది 1 x dx అంటే x, ఇది అంటే ఇది x 1 బై x ప్లస్ 1 ఇంటూ x. దీనికి సెపరేట్ గా మళ్ళీ తీసుకున్నాను x ప్లస్ 1 బై x ప్లస్ అంటే x బై x ప్లస్ 1 కదా, ప్లస్ 1 మైనస్ 1 చేస్తే x ప్లస్ 1 బై x ప్లస్ 1 అంటే 1 మైనస్ 1 బై x ప్లస్ 1. 1 కి ఇంటిగ్రేషన్ x, 1 బై x ప్లస్ 1 కి ఇంటిగ్రేషన్ లాగ్ x ప్లస్ 1. ఆ రెండు దేర్ ఫోర్ ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూషన్ చేసేస్తాం, హాఫ్ ఇంటూ లాగ్ ఎక్స్ లాగ్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ లాగ్ మాడ్ ఎక్స్ ప్లస్ 1. నోట్ డౌన్ మా, ఓకేనా? ఎస్ 1, రెండు మూడు ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తా ఉన్న కొద్దీ మనకి క్లారిటీ వస్తూ ఉంటుంది, మీరేం వర్రీ అవ్వద్దు. ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా మన దీనికి రిలేటెడ్గా ఉన్న సమస్య,
బైపాస్ రిలేటెడ్ గా ఉన్న సమ్స్, ఈ పవర్ ఎక్స్ వాటికి సమ్సే కాబట్టి మీకు జాగ్రత్తగా అర్థగ్రహించుకోండి, జాగ్రత్తగా వినండి. రైట్, ఇది నోట్ చేస్తే చెప్పండి, నెక్స్ట్ సమ్ కెళ్దాం. Right. Coming to the next one. మిగతా వాళ్ళు మెసేజ్ చేయాలండి నాకు. మెసేజ్ చేస్తే కదండి మీరు రాస్తున్నారని నేను అనుకుంటాను. సో పేజ్ నంబర్ 25, థర్డ్ వన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్. ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్ సో ఇంటిగ్రేషన్ లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్ అంటే ఇప్పుడు ఖచ్చితంగా దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే ఇక్కడ చూడండి, డైరెక్ట్ ఇంటిగ్రేబుల్ ఇది కూడా కాదు. కాబట్టి మనం లాగ్ ఎక్స్ ని టీ అనుకోండి, అంటే టు ద బేస్, అప్పుడు ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ పవర్ టీ అవుతుంది. దీనికి డెరివేటివ్ కట్టండి, అంటే డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ టీ ఇంటూ డిటీ. అంటే దేర్ ఫోర్ దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ లాగ్ ఎక్స్ అంటే టీ, టీ క్యూబ్, డిఎక్స్ అంటే ఈ పవర్ టీ డిటీ. మీకు ప్రీవియస్ గా ఈ టైప్ ఆఫ్ సమ్స్ లో మీకు డైరెక్ట్ గా చెప్పాను నేను, ఎందుకంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ యూవి జనరలైజేషన్ లో యు ఇంటూ వి వన్ మైనస్ యు డాష్ ఇంటూ వి టూ ప్లస్ యు డబల్ డాష్ రైట్.
ఆడిబుల్ అండి, వినబడుతుందా? రైట్, ఓకేనా? థ్యాంక్ యూ. సో దిస్ ఈజ్ యూ అంటే దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు అండి? ఇప్పుడు ఈ కండిషన్ లో దిస్ కెన్ బి రిటన్ యాజ్ టీ క్యూబ్ ఇంటూ, దీనికి దేర్ ఇంటిగ్రేషన్ ఈ పవర్ టీ, టీ క్యూబ్ ఇంటూ ఈ పవర్ టీ మైనస్ డెరివేటివ్, టీ క్యూబ్ కి డెరివేటివ్ త్రీ టీ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ టీ ప్లస్ త్రీ టీ స్క్వేర్ కి ఇంటిగ్రేషన్, డెరివేటివ్ ఎంత అవుతుందండి? సిక్స్ టీ, అండ్ ఈ పవర్ టీ కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ టీ, తర్వాత ఆల్టర్నేట్ లో సిక్స్ టీ కి సిక్స్ ఈ పవర్ టీ, సిక్స్ కి డెరివేటివ్ జీరో, అక్కడతో క్లోజ్ అయిపోతుంది. అంటే ఆల్ టుగెదర్ ఏంటి కామన్ తీయచ్చు? ఈ పవర్ టీ కామన్ తీస్తే టీ క్యూబ్ మైనస్ త్రీ టీ స్క్వేర్ ప్లస్ సిక్స్ టీ మైనస్ సిక్స్. ఇక్కడ చూడండి, మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. యూ నిన్నే చెప్పాను, యూ యూ డాష్ యూ డబల్ డాష్ అనేవి సక్సెసివ్ డెరివేటివ్స్. ఇక్కడ వి వన్ వి టూ వి త్రీ అనేవి ఇంటిగ్రల్స్ ఆఫ్ వి అయితే చూడండి, ఇక్కడ ఈ పవర్ టీ ప్రతిదానికి ఈ పవర్ టీకి ఇంటిగ్రేషన్ ఈ పవర్ టీ. ఇక్కడ టీ క్యూబ్, టీ క్యూబ్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా ఏంటి? టీ క్యూబ్ ఇంటూ ఈ పవర్ టీ, ఫస్ట్ ఫంక్షన్ కి డెరివేటివ్ టీ క్యూబ్, త్రీ టీ స్క్వేర్ కి డెరివేటివ్ సిక్స్టీ, సిక్స్టీకి డెరివేటివ్ సిక్స్, సిక్స్ డెరివేటివ్ జీరో అయితే. ఇక ఫస్ట్ దానికి వి వన్ అంటే ఈ పవర్ టీ, ఇంటిగ్రేషన్ ఈ పవర్ టీ, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఈ పవర్ టీ, ఈ పవర్ టీ, ఈ పవర్ టీ, జీరో అంటే ఎనీథింగ్ జీరో కాబట్టి వీటన్నిటిలో ఈ పవర్ టీ కామన్ తీసేసాం. టీ క్యూబ్ మైనస్ త్రీ టీ స్క్వేర్ ప్లస్ సిక్స్ టీ మైనస్ సిక్స్, దట్స్ ఆల్. ఈ పవర్ టీ అంటే ఎక్స్, టీ అంటే దాని అర్థం ఏంటండి? ఇక్కడ టీ మీనింగ్ ఏంటి? లాగ్ ఎక్స్ అంటే లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్ మైనస్ త్రీ టైమ్స్ ఆఫ్ టీ స్క్వేర్ అంటే లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ సిక్స్ టైమ్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ మైనస్ సిక్స్, దట్స్ ఆల్. నోట్ డౌన్ మా, ఆప్షన్ ఫోర్త్ ఆప్షనా? రైట్, ఫోర్త్ ఆప్షన్ అంటండి. చూడండి, ప్లస్ సి రాయలేదా? ఓకే రైట్, ప్లస్ సి. తేజ్దీప్ అలాగే పృథ్వీ, రైట్. ఇక్కడ టీ క్యూబ్ ఇంటూ ఈ పవర్ టీ, ఇది కంప్లీట్ చేస్తే చెప్పండి, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. నేను ప్రతిదీ ఒక్కొక్క మోడల్ డిఫరెంట్ మోడల్ డిస్కస్ చేస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. రైట్, కంప్లీట్ చేస్తే చెప్పండి అమ్మా, నెక్స్ట్ సమ్కి వెళ్దాం. తేజ్దీప్ ఓకే, నితిన్ రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ చూడండి అమ్మా. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ రూట్ ఎక్స్ డిఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ రూట్ ఎక్స్ డిఎక్స్ అంటే జనరల్ గా సైన్ ఎక్స్ కి ఇంటిగ్రేషన్ తెలుసు మనకి, సైన్ ఎక్స్ కి ఇంటిగ్రేషన్ ఏంటి? కాస్ ఎక్స్. కానీ ఇక్కడ రూట్ ఎక్స్ ఉంది అంటే తెలియదు కాబట్టి కంపల్సరీగా మనం రూట్ ఎక్స్ ని టీ అనుకోండి. అంటే దీనికి డెరివేటివ్ డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేస్తే వన్ బై డెరివేటివ్ ఆఫ్ వన్ బై టూ రూట్ ఎక్స్, ఎందుకంటే డెరివేటివ్ రూట్ ఎక్స్ ఎంత అవుతుందండి? వన్ బై టూ రూట్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డిటి, అంటే టూ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ అంటే టీ కాబట్టి టూ టీ డిటి, అంటే డిఎక్స్ ప్లేస్ లో ఏంటి సబ్స్టిట్యూషన్ చేయొచ్చు? టూ టీ డిటి. దిస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీ ఇంటూ డిఎక్స్ అంటే టూ టీ డిటి. మనం ఫార్ములా ఏంటండి? ఫార్ములా అంటే ఐలేట్ ఫార్ములా. మనం ఈ ప్రొడక్ట్ రూల్లో ఏ ఫార్ములా వాడుతున్నామండి? ఐలేట్, ఎల్ఐఈటి అనే చేసుకోవచ్చు. అంటే మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇదే కదా ప్రాసెస్. ఫస్ట్ ఫంక్షన్ ఏం తీసుకోవాలండి? ఆల్జీబ్రాయిక్ ట్రిగ్నామెట్రీలో, ఆల్జీబ్రాయిక్ ట్రిగ్నామెట్రీలో ఏం తీసుకుంటామండి? ఫస్ట్ ఆల్జీబ్రాయిక్ అంటే దిస్ టేకెన్ యాజ్ ఫస్ట్ ఫంక్షన్, ట్రిగ్నామెట్రీ టేకెన్ యాజ్ సెకండ్ ఫంక్షన్.
సో ఫస్ట్ ఫంక్షన్ టేకింగ్ కే మనం ఐలేట్ రూల్ అనేది వాడతాము. ఈ ఆర్డర్ లో వచ్చేది ఫస్ట్ ఆల్జీబ్రాక్, తర్వాత ట్రిగ్నామెట్రీ. ఆల్జీబ్రా అంటే టీ ఫస్ట్ ఫంక్షన్, సైన్ టీ అంటే సెకండ్ ఫంక్షన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ యువి, ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏంటండి, యువి మైనస్ యు డాష్ ఇంటిగ్రేషన్ వి. అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ టూ ఇంటూ ఫస్ట్ ఫంక్షన్ ఏంటండి టీ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీ డిటీ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ యూ డాష్. యూ డాష్ అంటే దాని అర్థం ఏంటండి టీ డాష్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీ డిటీ ఇంకొక డిటీ. దిస్ ఇస్ ఈక్వల్ టు టూ టైమ్స్ ఆఫ్ టీ ఇంటూ సైన్ టీ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీ డిటీ అంటే అర్థం ఏంటండి ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీ, సైన్ టీకి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ టీ మైనస్ టీ డాష్. టీ డాష్ అంటే డెరివేటివ్ ఎంత అండి, వన్నే కదా, డిటీ బై డిటీ కాబట్టి వన్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీ అంటే మైనస్ కాస్ టీ డిటీ. సో దిస్ ఇస్ ఈక్వల్ టు టూ టైమ్స్ ఆఫ్ మైనస్ టీ ఇంటూ కాస్ టీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ టీకి ఇంటిగ్రేషన్, కాస్ టీకి ఇంటిగ్రేషన్ సైన్ టీ. దట్స్ ఆల్. టీ అంటే రూట్ ఎక్స్, సబ్స్టిట్యూషన్ చేసుకోండి. టీ టైమ్స్ ఆఫ్ మైనస్ రూట్ ఎక్స్ ఇంటూ కాస్ రూట్ ఎక్స్ ప్లస్ సైన్ రూట్ ఎక్స్ ప్లస్ సి. నోట్ చేయండి అమ్మా, మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సైన్ రూట్ ఎక్స్ డిఎక్స్ అండి. జనరల్ గా మనకి సైన్ ఎక్స్ అంటే డైరెక్ట్ గా మైనస్ కాస్ ఎక్స్ ఇంటిగ్రేషన్, కానీ రూట్ ఎక్స్ ఉంది, రూట్ ఎక్స్ ని టీ అనుకున్నాను. సో వన్ బై టూ రూట్ ఎక్స్ డిఎక్స్, ఎందుకంటే డెరివేటివ్ కదా దీనికి, రూట్ ఎక్స్ డెరివేటివ్ వన్ బై టూ రూట్ ఎక్స్. నన్న ప్యారలల్ గా డిఫరెన్షియేషన్ కూడా డిస్కస్ చేస్తున్నానండి ఇక్కడ ప్యారలల్ గా. సో వన్ బై టూ రూట్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డిటీ అయిపోతుంది, అంటే డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టూ టీ డిటీ. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ లో సబ్స్టిట్యూషన్ చేస్తే సైన్ టీ టీ వచ్చింది, అంటే ప్రొడక్ట్ రూల్. ఏది ఫస్ట్ ఫంక్షన్? ఐలెట్ రూల్. ఆల్జీబ్రాకి ఫస్ట్, తర్వాత ట్రిగ్నామెట్రీ. అంటే ఇది ఫస్ట్ ఫంక్షన్, ఇది సెకండ్ ఫంక్షన్. సో టీ ఇంటూ దీనికి ఇంటిగ్రేషన్ మైనస్ టీ డాష్ ఇంటూ దీనికి ఇంటిగ్రేషన్. సో సైన్ టీకి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ టీ, టీ డాష్ అంటే వన్, సైన్ టీకి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ టీ. సో యూ హ్యావ్ టు మల్టిప్లై మైనస్ టీ కాస్ టీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ టీకి ఇంటిగ్రేషన్ సైన్ టీ. టీ అంటే రూట్ ఎక్స్ సబ్స్టిట్యూషన్ చేస్తాం. సో మైనస్ రూట్ ఎక్స్ కాస్ రూట్ ఎక్స్ ప్లస్ సైన్ రూట్ ఎక్స్ ప్లస్ సి. దట్స్ ఆల్. అండర్స్టాండ్? నోట్ చేయండి అమ్మా, నాకు అర్థమైందా? ఎస్ చరణ్, నితిన్, యువి వన్ డాష్ వి టూ. అది ఓన్లీ రెండు ఫంక్షన్స్ కాకుండా ఎక్స్ క్యూబ్ అట్లా ఉన్నప్పుడేనమ్మా. ఆల్తా మన ఐలేట్ అయినా గుర్తుపెట్టుకోవచ్చు. జనరల్ గా ఈ రెండు కండిషన్లు ఉండేటప్పుడు ఎల్ఐ ఏటీ వాడతాం, కానీ మనం ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా అంటే ఐలేట్ గుర్తుపెట్టుకోగలమ్మా, ఎల్ఐ ఏటీ గుర్తుపెట్టుకోవడం, ఐలేట్ గుర్తుపెట్టుకుంటాం కదా. అందుకని ఈ రెండిట్లో ఏది రాసినా పర్లా, దట్ అది ప్యూర్ ఫంక్షన్స్ అయి ఉండాలి. ఓకే ఆల్తా, ఇది గుర్తుపెట్టుకోవడం ఈజీ కదా, ఐ లేట్ అని. జనరల్ గా అయితే ఎల్ఐ ఏటీ ఇది ఒక రూల్ మాత్రమే, ఒక అంటే ఒక బంధ గుర్తు మాత్రమే, రైట్? సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్ అండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ బై, ఇది సైన్ లో డిస్కస్ చేసాం కాబట్టి సెవెంత్ వన్ డిస్కస్ చేద్దామని. సెవెంత్ వన్ చూడండి, ఎక్స్ స్క్వేర్ ఇంటూ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్.
అంటే ఈ ఫార్ములా ఎలా డిస్కస్ చేస్తాం ఒకసారి చూడండి. సీ దిస్, వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉందంటే ముందు ప్లస్ వన్ మైనస్ వన్ చేసేయటమే కదండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ మైనస్ వన్ ఇంటూ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ డిఎక్స్. అంటే మొబైల్ హీట్ అంటే కంటిన్యూస్ కదా అందుకని. రాహుల్ ఇప్పుడు వస్తుందా? రాహుల్ రైట్. ఓకే, సో ఇక్కడ దీనికి ఇంటిగ్రేషన్ జనరల్ గా ఇక్కడ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఏమనుకుందాం అండి, టీ అనుకోండి. ఐ టూ సెపరేట్ గా రాస్తున్నాను. టాన్ ఇన్వర్స్ ఎక్స్ ని టీ అనుకుంటే దీనికి డెరివేటివ్ ఏంటండి? వాట్ ఇస్ ద డెరివేటివ్? దీనికి డిఫరెన్షియేషన్ అంటే వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డి. ఎందుకంటే ఇక్కడ డెరివేటివ్ డిఫరెన్షియేషన్ చేస్తే అంటే వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ కాస్త ఏమైపోతుందండి అంటే dt tan ఇన్వర్స్ x అంటే t, dx బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే dt, t అంటే t కి ఇంటిగ్రేషన్ అంటే t స్క్వేర్ బై టూ. t అంటే దాని అర్థం tan ఇన్వర్స్ x హోల్ స్క్వేర్ బై టూ అంటే i2 పార్ట్ అయిపోయింది. ఇక i1 పార్ట్ కి వద్దాం. i1 అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ tan ఇన్వర్స్ x. అంటే టాన్ ఎక్స్ కి ఇంటిగ్రేషన్ డైరెక్ట్ గా తెలుసు కానీ టాన్ ఇన్వర్స్ ఎక్స్ కి డైరెక్ట్ గా తెలియదు కాబట్టి మళ్ళీ యూవి మెథడ్ అప్లై చేయాలి. యూవి మెథడ్ లో ఏంటంటే ఫస్ట్ ఫంక్షన్ దీని ఎట్లాగో టాన్ ఇన్వర్స్ కాబట్టి ఫస్ట్ ఫంక్షన్, ఇది సెకండ్ ఫంక్షన్. మనకి ఫార్ములా ఏంటి? ఇంటిగ్రేషన్ యూవి అంటే యూవి మైనస్ యూ డాష్ ఇంటిగ్రేషన్ బి. దిస్ ఇస్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఎక్స్ వన్ కి ఇంటిగ్రేషన్ x మైనస్ టాన్ ఇన్వర్స్ x కి డెరివేటివ్. టాన్ ఇన్వర్స్ x కి డెరివేటివ్ అంటే ఇప్పుడే డిస్కస్ చేశాను, వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వన్ కి ఇంటిగ్రేషన్ x dx. ఇది ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములాలో ఉందా లేదా? ఎందుకంటే ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎందుకంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫార్ములా ఏంటి? లాగ్ ఎఫ్ఎక్స్. అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే టూ ఎక్స్ కాబట్టి టూ తో మల్టిపుల్ చేసి టూ తో డివైడ్ చేశారు. అంటే ఎక్స్ ఇంటూ టాన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ వన్ బై టూ ఇంటూ లాగరిథమ్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇది ఐ వన్, ఇది ఐ టూ. సో దేర్ ఫోర్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ వన్ ప్లస్ ఐ టూ కాబట్టి x tan inverse x minus 1 by 2 log x log arithm of 1 plus x square
ప్లస్ ఐ టూ అంటే ఇదే కదండి టాన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై టూ. నోట్స్ చేయండి ప్లస్ ఆప్షన్ టూ మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే అరేంజ్ ద న్యూమరేటర్ లైక్ దిస్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ప్లస్ వన్ మైనస్ వన్ ఇంటూ టాన్ ఇన్వర్స్ ఎక్స్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ మైనస్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ దిస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ట్రీటెడ్ యాజ్ ఐ వన్ ఇది ఐ టూ. ఇక్కడ ఐ టూ అంటే టాన్ ఇన్వర్స్ ఎక్స్ ని టీ అనుకుంటే వన్ బై వన్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క డెరివేటివ్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ డిటి అయిపోతుంది. ఇది కాస్త డిటి టీ డిటి టీకి ఇంటిగ్రేషన్ ఏంటంటే ఎక్స్ పవర్ అండ్ ఇంటిగ్రేషన్ మోడలే కదా ఎన్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ కాబట్టి టీ స్క్వేర్ బై టూ. టీ అంటే టాన్ ఇన్వర్స్ ఎక్స్ అనుకున్నాం హోల్ స్క్వేర్ బై టూ. ఇది అయిపోయింది ఫస్ట్ పార్ట్ కొద్దాం. యువి యువి ఫార్ములా ఏంటి యు ఇంటూ ఇంటిగ్రేషన్ వి మైనస్ యూ డాష్ ఇంటూ ఇంటిగ్రేషన్ వి. ఇది ఫస్ట్ ఫంక్షన్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ వన్ కి ఇంటిగ్రేషన్ ఎక్స్ మైనస్ ఇక్కడ టాన్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వన్ కి ఇంటిగ్రేషన్ ఇక్కడ ఏదైతే ఎక్స్ ఉందో అక్కడ ఎక్స్ ఉంటుంది. కానీ మనకి ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ మోడ్ ఎఫ్ ఎక్స్ కాబట్టి టూతో మల్టిపుల్ చేసి టూతో డివైడ్ చేస్తాను అంటే ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్మేట్ వచ్చేసింది అంటే మైనస్ వన్ బై టూ ఆఫ్ లాగ్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఐ అంటే ఏంటి ఐ వన్ ప్లస్ ఐ టూ. నోట్ చేస్తారు తనుష్ చెప్పాలి తనుష్ అన్నా ఈ ఎక్సర్సైజ్ త్రీలో కొన్ని సమ్స్ అనేవి సక్సెసివ్ రిడక్షన్ రిలేటెడ్ గా ఉన్న సమ్స్ ఉంటాయి. అంటే అవి ఎలాగ ఐడెంటిఫై చేయగలము అంటే ఐఎన్ కాంబినేషన్ లో ఉన్నవన్నమాట. ఐఎన్ ఎంత ఎన్ ఉన్న టర్మ్స్ అన్ని కూడా దానికి రిలేటెడ్ గా మిగతా సమ్స్ అన్ని మనం చేయొచ్చు. సో అట్లా ప్రాసెస్ లో కొన్ని సమ్స్ అనేది ఇక్కడ కొన్ని సమ్స్ అనేది ఇక్కడ ఆల్రెడీ డైరెక్ట్ గా ప్రతి సమ్కి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. మీరు ఆ నోట్స్ కూడా చూస్తూ ఉండండి నోట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నోట్స్ చేస్తేనే మనకు వస్తుందండి లేకపోతే రాదండి. ఎక్సెస్ త్రీలో కొంత పార్ట్ ఉంటుందండి అదే ఈ ప్రొడక్షన్ రూల్ ఆ రూల్లో బైపాస్ రూల్ ఉంటుందండి రైట్. నేను ఆ ఫిఫ్త్ వన్ మీకు నోట్స్ పెట్టాను అన్న వెంకట సాయి నిఖిల్ ఆ ఎక్స్ ని కాస్ సీట్ అనుకోవటమే ఎక్స్ ని కాస్ సీట్ అనుకోవటమే. టుమారో క్లాసెస్ ఉన్నాయండి. 11th వన్ సీ దిస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టూ మైనస్ సైన్ టూ ఎక్స్ బై టూ మైనస్ సైన్ టూ ఎక్స్ బై వన్ మైనస్ కాస్ టూ ఎక్స్ వన్ మైనస్ కాస్ టూ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టూ మైనస్ సైన్ టూ ఎక్స్ బై వన్ మైనస్ కాస్ టూ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ దీనికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్లా డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి. ఖచ్చితంగా ఇదేంటంటే ఫస్ట్ సింప్లిఫికేషన్ చేసేసేయండి అమ్మా. ఈ పవర్ ఎక్స్ ఇంటూ టూ మైనస్ సైన్ టూ ఎక్స్ కి ఫార్ములా టూ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ బై వన్ మైనస్ కాస్ టూ తీటా అంటే టూ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు దీనిని సపరేట్ గా చేసేసేయండి అంటే ఈ పవర్ ఎక్స్ బై టూ టూ క్యాన్సిల్ అయిపోతే కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ సైన్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ అంటే కాట్ ఎక్స్. మీకు ఒక ఫార్ములా చెప్పాను ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఫార్ములా ఈజ్ ఏమవుతుంది ఫార్ములా ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దాని యొక్క డెరివేటివ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ అయితే ఫార్ములా ఈజ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఈ టర్మ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోవాలా ఆల్రెడీ ఈ పవర్ ఎక్స్ ఉంది ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోవాలా ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోవాలా మనకి డౌట్. ఏదైతే డెరివే ఒకదాని డెరివేటివ్ ఇంకోటి ఉండాలి అలాంటిదే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోవాలి. ఎలాగెలాగా కాట్ ఎక్స్ డెరివేటివ్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్సా
cosecant square x derivative cot x f of x plus f dash x is equal to e power x into f of x. So cot x derivative. So obviously f of x is equal to cot x. Then a minus cot x. అప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందండి కాట్ ఎక్స్ కి డెరివేటివ్ మైనస్ కోసీకంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ కోసీకంట్ స్క్వేర్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మైనస్ కాట్ ఎక్స్ అయితే ఎఫ్ డాష్ ఎక్స్ అనేది కోసీకంట్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది సో దేర్ ఫోర్ దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఏమైపోతుందండి ఈ పవర్ ఎక్స్ ఇంటూ మైనస్ కాట్ ఎక్స్ దట్స్ ఆల్ e power x into cot x that's all nana charan ee classes gurinchi unnai kada malli inchindu kadutaru nana edan unte mee group lo intimation chestu untarandi you don't worry emma ee class anedi 2 pm as usual ఈ రోజు నేను వేరే స్టూడెంట్స్ తో మాట్లాడాల్సి వచ్చింది అందుకని నేను ఈ రోజు 3:00 తీసుకున్నా రేపు యాజ్ యూజువల్ 2:00 నెక్స్ట్ అండి ఈ ఒక్కరోజు ఎక్స్టెండ్ చేశాక మాట్లాడలేము right coming to the next one see this 13th one integration of logarithm of log x plus log x whole to the power of minus 2 logarithm of log x whole to the power of minus 2 dx adi etla chestam ok sari chudandi dinni simplification cheskondi this can be written as log of log x dx plus log x whole to the power of minus 1 by 2 ante log x whole square dx ఇప్పుడు దిస్ ఈస్ టేకెన్ యాజ్ I1 దిస్ ఈస్ టేకెన్ యాజ్ I2 ముందు I1 కండిషన్ చేద్దాం అంటే ఇది ఎట్లాగో డైరెక్ట్ ఇంటిగ్రబుల్ కాదు కాబట్టి సో లాగరిథమ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ 1 డిఎక్స్ జనరల్ గా ఇంటిగ్రేషన్ ఆఫ్ యువి అంటే ఫార్ములా ఏంటి యు ఇంటిగ్రేషన్ వి మైనస్ యు డాష్ ఇంటిగ్రేషన్ వి ఇక్కడ 1 అని ఇంటిగ్రేషన్ అంటే లాగరిథమ్ ఆఫ్ log x 1 కి ఇంటిగ్రేషన్ అంటే x మైనస్ log ఆఫ్ log x డాష్ ఇంటూ 1 కి ఇంటి ఇక్కడ ఏదైతే ఉంటదో అదే కదా రాసేస్తాం ఇక్కడ కూడా x ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఏంటి అంటే ఈ పార్ట్ యొక్క డాష్ log ఆఫ్ log x డాష్ అంటే దీనికి డెరివేటివ్ log ఆఫ్ log x డెరివేటివ్ ఏంటి జనరల్ గా log ఆఫ్ log x డెరివేటివ్ 1/x అంటే 1/log x అగైన్ log x కి డెరివేటివ్ చైన్ రూల్ కదా చూడండి డెరివేటివ్ log x డెరివేటివ్ 1/log x అగైన్ log x కి డెరివేటివ్ 1/x ఆ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూషన్ చేయటమే దిస్ ఇస్ ఈక్వల్ టు ఎప్పుడు ఈ ఎక్స్ ని ఫస్ట్ టర్మ్ లో తీసుకొచ్చేసండి ఎక్స్ ఇంటూ లాగరిథమ్ ఆఫ్ లాగ్ ఎక్స్ మైనస్ దిస్ డెరివేటివ్ ఎంత వచ్చిందండి 1/ఎక్స్ లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ డిఎక్స్ అంటే ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది అగైన్ దీనికి మళ్ళీ చేయాలిగా ఎందుకంటే 1/లాగ్ ఎక్స్ కూడా డైరెక్ట్ ఇంటిగ్రేషన్ లేదు 1/లాగ్ ఎక్స్ కూడా డైరెక్ట్ ఇంటిగ్రేషన్ లేదు కాబట్టి మళ్ళీ బైపాస్ ఇది కాస్త 1 అని దీని కాస్త ఫస్ట్ ఫంక్షన్ ఈ 1 అని సెకండ్ ఫంక్షన్ మళ్ళీ యువి రూల్ యు ఇంటిగ్రేషన్ యువి అంటే
ఇంటిగ్రే u ఇంటూ ఇంటిగ్రేషన్ v మైనస్ u డాష్ ఇంటూ ఇంటిగ్రేషన్ v. ఆ ఫార్ములా అప్లై చేయండి. x ఇంటూ లాగరిథమ్ ఆఫ్ లాగ్ x మైనస్ 1 బై లాగ్ x ఇంటూ 1 కి ఇంటిగ్రేషన్ x, ఇది సెపరేట్ గా రాసుకోండి, ఇది సెపరేట్ గా x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై లాగ్ x హోల్ డాష్, ఇక్కడ x ఉంది కాబట్టి x dx. మళ్ళీ ఇక్కడ డెరివేటివ్ కట్టాలి కదండి, 1 బై లాగ్ x డెరివేటివ్ ఏంటి మళ్ళీ? వన్ బై లాగ్ ఎక్స్ డెరివేటివ్ అంటే జనరల్ గా డెరివేటివ్ ఆఫ్ వన్ బై ఎక్స్ అంటే అర్థం ఏంటి? మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్, అంటే ఇది వన్ బై ఎక్స్ ప్యాటర్న్ లో ఉంది కాబట్టి మైనస్ వన్ బై లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ లాగ్ ఎక్స్ కి డెరివేటివ్ వన్ బై ఎక్స్. చైన్ రూల్ చూడండి, వన్ బై ఎక్స్ ఫస్ట్, వన్ బై ఎక్స్ నెరేషన్, వన్ బై ఎక్స్ కి డెరివేటివ్ మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్, వన్ బై లాగ్ ఎక్స్ కి డెరివేటివ్ మైనస్ వన్ బై లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్. అగైన్ చైన్ రూల్ ప్రకారం లాగ్ ఎక్స్ కూడా డెరివేటివ్ రాయాలి, అది వన్ బై ఎక్స్. ఆ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయండి, అంటే ఎక్స్ ఆఫ్ లాగరిథమ్ ఆఫ్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బై లాగ్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎంత అవుతుందండి, వన్ బై లాగ్ ఎక్స్ హోల్డ్ డాష్ అంటే, అంటే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్, మైనస్ వన్ బై లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్, ఇది ఆల్రెడీ ఎక్స్ ఉంది, ఈ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, వన్ బై లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ మనం ఐ టూ అనుకున్నాం, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఐ టూ. ఇది ఎట్లాగో ఐ వన్, అంటే ఇది మైనస్ ఐ టూ కదా, ఇటు పక్క వచ్చేస్తే ఏమైపోతుందండి, I1 plus I2 is equal to, I is equal to x log of log x minus x by log x. This is the conclusion. No change, amma. Marakku sir explain chestunnanu, jagrattaga vinandi. లాగరిథమ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ మైనస్ టూ డిఎక్స్ డెరివే ఇంటిగ్రేషన్ అడిగారు, దీన్ని స్ప్లిట్ చేశారు, లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ వన్ బై లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్. దీన్ని కాస్త ఐ వన్, దీన్ని కాస్త ఐ టూ అనుకున్నాను. ఇక్కడ ఐ టూ, ఐ వన్ అనేది డైరెక్ట్ ఇంటిగ్రబుల్ లేదు కాబట్టి ఫస్ట్ ఫంక్షన్ గివెన్ సెకండ్ ఫంక్షన్ వన్ అనుకున్నాను. ఆల్రెడీ ఇంటిగ్రేషన్ యూవీకి ఫార్ములా లాగ్ లాగ్ ఎక్స్, ఇది ఫస్ట్ ఫంక్షన్, ఇంటిగ్రేషన్ వన్ అంటే ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ దీనికి డెరివేటివ్, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్, ఎందుకంటే దానికి ఇంటిగ్రేషన్ కాబట్టి. ఈ డెరివేటివ్ సెపరేట్ గా రాశాను, జనరల్ గా లాగ్ ఎక్స్ డెరివేటివ్ అంటే వన్ బై లాగ్ ఎక్స్, వన్ బై ఎక్స్ లోపల చైన్ రూల్ ఉంది కాబట్టి వన్ బై లాగ్ ఎక్స్, లాగ్ ఎక్స్ డెరివేటివ్ వన్ బై ఎక్స్. ఈ పార్ట్ ని ఇక్కడ యాజ్ చీజ్ గా రాశాను, ఎక్స్ ఎక్స్ పోతుంది. మళ్ళీ వన్ బై లాగ్ ఎక్స్ కూడా డైరెక్ట్ ఇంటిగ్రబుల్ కాదు, మళ్ళీ ఇక్కడ కూడా యూవీ మెథడ్ అప్లై చేశాను ఇంటిగ్రేషన్ లో, వన్ బై లాగ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ అంటే ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ దీనికి డెరివేటివ్ యాజ్ ఇట్ ఈస్ ఎక్స్. మళ్ళీ వన్ బై లాగ్ ఎక్స్ కి డెరివేటివ్ ఏమిటవుతుంది, వన్ బై ఎక్స్ యొక్క డెరివేటివే మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్, అంటే వన్ బై లాగ్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ వన్ బై లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్. చైన్ రూల్ ప్రకారం లాగ్ ఎక్స్ డెరివేటివ్ వన్ బై ఎక్స్. ఆ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూషన్ చేశాను, సింప్లిఫై చేస్తే మైనస్ వన్ బై లాగ్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది. ఇది వచ్చేస్తే ప్లస్ ఐ వన్, ఐ వన్ ప్లస్ ఐ టూ అంటే నథింగ్ బట్ ఐ, ఈ పార్ట్. అండర్స్టాండ్? నోట్ చేయండి అమ్మా. చరణ్ టుమారో 2:00 నన్న క్లాస్. ఈ స్టెప్ అన్నానా, ఇది ఇక్కడే ఫస్ట్ లోనే ఇది ఎలాగే రాసేసాం, ఎక్స్ లాగ్ లాగ్ ఎక్స్ ఇది వచ్చేసింది. దీనికి యూవీ మెథడ్, వన్ బై లాగ్ ఎక్స్ ఫస్ట్ ఫంక్షన్, వన్ కి ఇంటిగ్రేషన్ ఎక్స్ సమాచారం మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ దీనికి డెరివేటివ్, ఇది ఎక్స్. దీనికి డెరివేటివ్ అంటే ఫార్ములా ఇది మైనస్ వన్ బై లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ వన్ బై ఎక్స్, అది రాశాను. ఎక్స్ ఎక్స్ పోయింది,
మైనస్ వన్ బై లాగ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇదే కదా, ఐ టూయే కదా, ఐ టూ రాశాను. ఈ మైనస్ ఐ టూ కాస్ ఇది వస్తే ప్లస్ ఐ టూ అయిపోతుంది కదా. ఐ వన్ ప్లస్ ఐ టూ ఈజ్ ఈక్వల్ టు ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ పార్ట్ ఎక్స్ లాగ్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బై లాగ్ ఎక్స్. ఓకేనా చరణ్? ఓకే, థ్యాంక్ యూ చరణ్. రైట్ అండి. అన్నా ఇందులో కొన్ని సమ్స్ అనేవి మనకి దీనికి రిలేటెడ్ గా ఉన్నాయండి, అంటే మనం సక్సెసివ్ రిడక్షన్ ఫార్ములాకి రిలేటెడ్ గా ఉన్నాయి. నెక్స్ట్ 22 అండి, క్వశ్చన్ నెంబర్ 22. క్వశ్చన్ నెంబర్ 22. ఇంటిగ్రేషన్ ఆఫ్ పేజ్ నంబర్ 27, క్వశ్చన్ నంబర్ 22. ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ బై వన్ ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్, దీనికి హోల్ స్క్వేర్ డిఎక్స్. అంటే ఇది కాస్త ఐ అనుకున్నాం కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు ఇదే ఫార్ములా అయిపోతుందండి, లాగ్ ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ బై వన్ ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్, దానికి హోల్ స్క్వేర్. అంటే ఇది ఏ ఫార్ములాలో అయిపోయిందండి? ఇది చూడండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో రాయచ్చా లేదా? అంటే ఏ స్క్వేర్ అంటే లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే వన్ మైనస్ టూ లాగరిథమ్ ఆఫ్ ఎక్స్ బై వన్ ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అగైన్ స్క్వేర్ అంటే డిఎక్స్. ఇక్కడ చూడండి, వన్ ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ని కాసేపు ఏ అనుకుంటే ఇది ఏ బై ఏ స్క్వేర్ ఫార్మేటే ఉంది కదండి. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై వన్ ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అగైన్ స్క్వేర్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది ఏ అనుకుంటే వన్ ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ని ఏ అనుకుంటే ఏ బై ఏ స్క్వేర్ అంటే స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ మైనస్ టూ లాగ్ ఎక్స్ బై వన్ ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ దిస్ స్క్వేర్ అగైన్ డిఎక్స్. ఎప్పుడైనా సరే మనకి ఈ లాగరిథమ్ ఫార్మేట్ ఎప్పుడున్నా సరే కాబట్టి కొంచెం కోఆపరేట్ చేయండి అమ్మా. రైట్, ఓకే, ఆడిబుల్ వినబడుతుందండి? రైట్, సో లాగ్ ఎక్స్ ని ఇక్కడ మనం టీ అనుకోండి. ఓకే, లాగ్ ఎక్స్ ని టీ అనుకోండి అన్న. లాగ్ ఎక్స్ ని టీ అనుకుంటే ఎప్పుడైనా సరే ఎంటైర్ క్యాలిక్యులస్ లో బేస్ ఈఏ, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ టీ, డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ టీ డిటీ. సబ్స్టిట్యూషన్ చేసుకోండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ ప్లస్ లాగ్ ఎక్స్ ని టీ అనుకున్నాం కాబట్టి
వన్ ప్లస్ టి స్క్వేర్ మైనస్ లాగ్ ఎక్స్ అంటే టూ టి బై వన్ ప్లస్ టి స్క్వేర్ హోల్ స్క్వేర్. అగైన్ డిఎక్స్ అంటే దాని మీనింగ్ ఏంటండి, ఈ పవర్ టి డిటి. మీకు చెప్పాను నేను, ఎప్పుడైనా ఈ పవర్ ఎక్స్ ఫార్మేట్ లో ఉండి ఆ ప్రొడక్ట్ లో సమ్ ఆఫ్ టూ ఫంక్షన్స్ ఫార్మేట్ లో ఉంటే ఒక ఫార్ములా రాద్దాం. ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఫార్ములా చెప్పండి, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్ కి ఫార్ములా ఏంటి? ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఫార్ములా. వెరీ గుడ్, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్యాలిక్యులేషన్ చేయటం అనేది ఇంపార్టెంట్ అక్కడ. జనరల్ గా వన్ బై టీకి డెరివేటివ్ ఏంటి? మైనస్ వన్ బై టీ స్క్వేర్. అంతేగా, వన్ బై టీకి వన్ బై ఎక్స్ కి డెరివేటివ్ మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్. ఆ ఫార్మేట్ లోనే రాస్తున్నాను ఇక్కడ, ఎందుకంటే వన్ బై ఎక్స్ కి డెరివేటివ్ ఈస్ మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్. అంటే న్యాచురల్ గా దీన్నే కదా మనం టీ అనుకోవాలి. అంటే దేర్ ఫోర్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు వన్ బై వన్ ప్లస్ టీ స్క్వేర్ రాసుకుంటే ఎఫ్ డాష్ ఆఫ్ టీ అంటే ఇది వన్ బై ఎక్స్ ఫార్మేట్ లో ఉంది కాబట్టి మైనస్ వన్ బై వన్ ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ వన్ బై టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ టూ టీ బై వన్ ప్లస్ టీ స్క్వేర్ ఉందిగా. అంటే ఎఫ్ ఆఫ్ టీ ఇదైతే ఎఫ్ డాష్ ఆఫ్ టీ. సో ఫార్ములా ఏమైపోతుందండి, ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. ఎఫ్ ఆఫ్ టీ అంటే వన్ బై టీ వన్ బై వన్ ప్లస్ టీ స్క్వేర్. సో యు నో ఈ పవర్ టీ అంటే అర్థం ఎంత అండి? ఈ పవర్ టీ అంటే ఎక్స్ బై వన్ ప్లస్ టీ అంటే లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్. నోట్ చేయండి అమ్మా. దిస్ ఇస్ ద కన్క్లూజన్. కానీ ఈ పక్కన ఫార్ములాలు అన్ని రాస్తున్నానండి, ఎందుకు ఇలా రాస్తున్నామో రాస్తున్నాను జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నన్ను పద్దాక జాగ్రత్తగా జాగ్రత్తగా అంటే గ్రాస్ లెవెల్లో మిస్టేక్ ఉండకూడదని నా ఉద్దేశం, అంతే ఇంకేం కాదు. అక్కడ అంటే న్యూమరేటర్ లో లాగ్ ఎక్స్ మైనస్ హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏది బై దిస్ దిస్ బై దిస్ అంటే ఇది ఏ అనుకుంటే ఇది ఏ స్క్వేర్ అంటే ఒక స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. అట్లాగే మైనస్ టూ లాగ్ ఎక్స్ బై దిస్ అంటే ఈ టర్మ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఎప్పుడున్నా సరే మనం టీ అనుకోవాలి. లాగ్ ఎక్స్ టు ద బేస్ ఈ టీ అనుకుంటే ఎక్స్ అనే పవర్ టీ అయిపోయింది. సో కాబట్టి అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఫార్ములా ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా. దీన్ని ఎఫ్ ఆఫ్ టీని దేని అనుకోవాలో ఇంపార్టెంట్ ఇక్కడ. ఇది వన్ బై టీ, వన్ బై ఎక్స్ కి డెరివేటివ్ మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్. అంటే దీనికి డెరివేటివ్ ఇది వచ్చేస్తుంది కాబట్టి చైన్ రూల్. సో ఈ పవర్ టీ బై వన్ ప్లస్ టీ స్క్వేర్. టీలో రాయకూడదు, ఎక్స్ లో కన్వర్ట్ చేయాలి. ఎక్స్ అంటే ఈ పవర్ టీ అంటే ఈ పవర్ టీ ప్లస్ లో ఎక్స్ బై వన్ ప్లస్ టీ అంటే లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ టీ. దట్స్ ఆల్. నోట్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రాహుల్. లాస్ట్ లో మనం చెప్పుకుందాం, రేపు ఉందిగా క్లాసు. చరణ్ ఓకే కంప్లీట్ అయిందన్నా?
రాస్తే చెప్పండి, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. రైట్, 24th వన్ అండి. ఈ ప్రీవియస్ ఐఐటి క్వశ్చన్ అండి, జాగ్రత్తగా ఉండండి. 24th వన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు సై ఆఫ్ ఎక్స్ అండ్ దెన్ వాట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇంటూ సై ఆఫ్ ఎక్స్ సై ఆఫ్ ఎక్స్ ఎక్స్ పవర్ ఫైవ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ పవర్ ఫైవ్ ఇంటూ ఎక్స్ పవర్ ఫైవ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ డిఎక్స్ వాట్ ఈస్ ద వాల్యూ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఫైవ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ డిఎక్స్ వాల్యూ అడిగాడు. అంటే ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది సై ఎక్స్ అన్నాడు. అంటే మనకి ఇక్కడ బ్రాకెట్ లో ఎక్స్ క్యూబ్ అన్నాడు కాబట్టి ఎక్స్ క్యూబ్ ని టీ అనుకోండి, అంటే త్రీ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ కాస్త ఏమైపోతుంది, డిటి అయిపోతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ కాస్త డిటి బై త్రీ. దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఎక్స్ పవర్ ఫైవ్ అంటే ఎక్స్ క్యూబ్ ఒక దగ్గర ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్, ఇక్కడ ఎక్స్ పవర్ ఫైవ్ ని కాస్త ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ గా రాశాను. అంటే ఎక్స్ పవర్ ఫైవ్ చేశాను ఎట్లాగా, ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఎందుకు, ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ కాస్త డిటి బై త్రీ ఉంది కాబట్టి, ఎట్లాగో ఎక్స్ క్యూబ్ టీ అయింది కాబట్టి ఆ విధంగా అరేంజ్ గా చేశాను. ఎక్స్ క్యూబ్ అంటే టీ, ఎఫ్ ఆఫ్ టీ, ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే డిటి బై త్రీ. ఇది మళ్ళీ అగైన్ ఏ ఫార్మేట్ లో ఉందండి, యూవి ఫార్మేట్. ఇంటిగ్రేషన్ యూవి అంటే U ఇంటిగ్రేషన్ V మైనస్ U డాష్ ఇంటిగ్రేషన్ V. సో ఎట్లాగో ఇది 1/3. ఏది ఫస్ట్ ఫంక్షన్ తీసుకుంటామండి, ఎందుకంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఉంది కదండి, దీనికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయటం ఈజీ కాబట్టి ఫస్ట్ ఫంక్షన్ ఏది తీసుకుంటే సరిపోతుందండి. ఫస్ట్ ఫంక్షన్ వి హ్యావ్ టు కన్సిడర్ యాజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ డిటి అనేది ఇచ్చేసాడు మనకి ఆల్రెడీ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సై ఆఫ్ ఎక్స్ ఇచ్చేసాడు. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ డిటి ఇజ్ ఈక్వల్ టు సై టి కదండి. సో దీనికి ఇంటిగ్రేషన్ ఇచ్చేసాడు కాబట్టి టీని ఫస్ట్ ఫంక్షన్, ఇది సెకండ్ ఫంక్షన్ గా కన్సిడర్ చేద్దాం. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1/3 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ అంటే టీ, దీనికి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ డిటి మైనస్ అగైన్ అన్నాను దీనికి దీనికి డెరివేటివ్ అంటే టీ డాష్ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ డిటి అగైన్ డిటి. సో దిస్ ఇస్ ఈక్వల్ టు 1/3 ఇంటూ 1/3 ఇంటూ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ డిటి. ఎఫ్ ఆఫ్ టీ డిటి అంటే సై ఆఫ్ టీ, ఎఫ్ ఆఫ్ డిటి అంటే సై ఆఫ్ టీ మైనస్ టీ డాష్ అంటే వన్, మళ్ళీ ఎఫ్ ఆఫ్ టీ డిటి అంటే సై ఆఫ్ టీ డిటి. సో దేర్ ఫోర్ ఫైనల్ గా వచ్చేది ఏంటవుతుందండి మనకి, ఇక్కడ ఇక్కడ టీని అన్నిటిని కూడా మళ్ళీ దేనిలో కన్వర్ట్ చేసేసుకోవాలి, ఎక్స్ లో కన్వర్ట్ చేసేసుకోవాలి. టీ అంటే ఏమనుకున్నాం, ఎక్స్ క్యూబ్. సో 1/3 ఇంటూ ఎక్స్ క్యూబ్ సై ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్, ఆప్షన్స్ లో కూడా ఇలాగే అడిగాడు, సై ఆఫ్ టీ అంటే ఎక్స్ క్యూబ్, ఇక్కడ డిటి అంటే ఎంత అండి, డిటి అంటే ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ బై టూ, ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇంటూ త్రీ. త్రీ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ దట్స్ ఆల్. సో త్రీ త్రీ ఇక్కడ పోతుంది కాబట్టి సెపరేట్ గా రాసేసుకున్నాడు అంతే.
లేదు దీన్ని త్రీ తీసుకొని ఇక్కడ త్రీ తీసుకుంటే ఇక్కడ త్రీ త్రీ క్యాన్సిల్ అయిపోతుంది. వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్ ఇట్, లిసన్ కేర్ఫుల్లీ. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సై ఆఫ్ ఎక్స్ గివెన్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ పవర్ ఫైవ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ డిఎక్స్? సో ఇన్సైడ్ ఎక్స్ క్యూబ్ ఈజ్ టేకెన్ యాజ్ టి. దిస్ డెరివేటివ్ త్రీ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. సో ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే డిటి బై త్రీ. సో స్ప్లిటింగ్ ఎక్స్ పవర్ ఫైవ్ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ క్యూబ్ ట్రీటెడ్ యాజ్ టి, ఎఫ్ ఆఫ్ టి ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే డిటి బై త్రీ. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఫంక్షన్, దిస్ ఈజ్ సెకండ్ ఫంక్షన్. సో ఫస్ట్ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్ కాబట్టి దేర్ ఫోర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ యూవి, యూ ఇంటిగ్రేషన్ వి మైనస్ యూ డాష్ ఇంటిగ్రేషన్ వి. అట్లాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సై ఆఫ్ ఎక్స్. ఇది ఫస్ట్ ఫంక్షన్ కాబట్టి టీ ఇంటూ దిస్ ఇంటిగ్రేషన్ మైనస్ దీనికి డెరివేటివ్ అండ్ దిస్ ఇంటిగ్రేషన్. ఎఫ్ ఆఫ్ టి డిటి అంటే దాని అర్థం ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే సై ఆఫ్ ఎక్స్. సో సై ఆఫ్ టి, దిస్ ఈస్ సై ఆఫ్ టి మైనస్ టీ డాష్ డెరివేటివ్ వన్. టీ డాష్ డెరివేటివ్ వన్ ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు టీ కదా. అండ్ దిస్ ఈస్ సై ఆఫ్ టి డిటి. టీ అంటే సబ్స్టిట్యూషన్ చేయాలి ఎక్స్ క్యూబ్, అగైన్ టీ అంటే ఎక్స్ క్యూబ్. ఇక్కడ త్రీ వన్ బై త్రీ, ఇక్కడ సై ఆఫ్ టీ అంటే టీ అంటే ఎక్స్ క్యూబ్, డిటి అంటే దాని అర్థం త్రీ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇక్కడ త్రీ త్రీ క్యాన్సిల్ అయిపోతుంది. దట్స్ ఆల్, అండర్స్టాండ్? నోట్ చేయండి అమ్మా. ఫస్ట్ క్వశ్చన్, నెక్స్ట్ అండి. ఇక్కడ సైడ్ రాసినవన్నీ కూడా మనకి దీనికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్స్. ఇవి డైరెక్ట్ గా రాసేయచ్చు, కానీ మళ్ళీ మీరు నోట్స్ వెరిఫై చేసేటప్పుడు ఇది అర్థం మళ్ళీ ఇబ్బంది పడతారు. అబ్బాయి యూవి అగైన్ యూ రైటెన్ అనదర్ డిటిఆ. ఇక్కడ రెండు సార్లు రాయాలి కదా, U ఇంటిగ్రేషన్ వి, యూ డాష్ ఇంటిగ్రేషన్ వి ఇంకొకసారి కదా. ఎందుకంటే ఇదంతా ఒక ఫంక్షన్, ఇంకోసారి డిటి ఉంటది కదా, అందుకని ఇదంతా ఒక ఫంక్షన్. ఇది ఈ ఫంక్షన్ ని దీంతో మల్టిపుల్ చేసే వచ్చేటటువంటి ఫంక్షన్ కి డిటి. రెండుసార్లు రాయాలమ్మా అబ్బాయి. ఓకేనా అబ్బాయి, అండర్స్టాండ్ అబ్బాయి? ఓకే, ఎందుకు రెండుసార్లు డిటి రాసావని అబ్బాయి అడిగాడు. వెరీ గుడ్, ఆల్ ఆర్ బాయ్స్ అనా. రైట్, 25th వన్ అండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు జి ఆఫ్ ఎక్స్ ప్లస్ సి, దెన్ ఆస్కింగ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ. అంటే ఈ వాల్యూ క్యాలిక్యులేషన్ చేయాలండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో టేకెన్ దిస్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సమ్ యూ. అంటే ఎఫ్ ఇన్వర్స్ కెన్ బి ట్రాన్స్పోజ్ దట్ సైడ్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ యూ. అంటే డెరివేటివ్ అంటే డిఫరెన్షియేషన్ చేయండి, అంటే డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ యూ ఇంటూ డియు. సో సబ్స్టిట్యూట్ హియర్, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే దట్ ఈజ్ యూ, డిఎక్స్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ యూ ఇంటూ డియు. నానా ఇది ఇప్పుడు నేర్చుకునేటప్పుడు ఇది నేర్చుకోండి,
దీని యొక్క అప్లికేషన్స్ అనేవి లెంగ్థీ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు యూస్ఫుల్ అవుతాయి. ఇంకొక కండిషన్ ఏమన్నాడు అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జి ఆఫ్ ఎక్స్ అన్నాడు. అంటే వేరియబుల్ ఫంక్షనల్ ఈక్వేషన్స్ లో చేసినట్టుగా వేరియబుల్ ఎక్స్ ప్లస్ లో యూని రీప్లేస్ చేసామనుకోండి, అంటే ఎఫ్ ఆఫ్ యూ డియూ ఈజ్ ఈక్వల్ టు జి ఆఫ్ యూ. ఇప్పుడు మళ్ళీ దీనికి యూవి మెథడ్ అప్లై చేయండి. ఇంటిగ్రేషన్ యూవి, యూ ఇంటూ ఇంటిగ్రేషన్ వి మైనస్ యూ డాష్ ఇంటూ ఇంటిగ్రేషన్ వి కదా. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో ఫస్ట్ ఫంక్షన్ ఏది సెకండ్ ఫంక్షన్ ఏది అనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఎఫ్ డాష్ యూ ఉందంటే దానికి ఇంటిగ్రేషన్ చేస్తే ఏమైపోతుంది, ఎఫ్ ఆఫ్ యూ అయిపోతుంది. కాబట్టి దిస్ టేకెన్ యాజ్ సెకండ్ ఫంక్షన్. So this is the first function, this is the second function. So this can